మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ కేసుకు సంబంధించి మొత్తం నలుగురు నిందితులపై చార్జ్ షీట్ దాఖలైంది. వివేక మృతికి నలుగురు కారణమని సిబిఐ తేల్చింది. గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి దస్తగిరిపై అభియోగాలు నమోదు చేసింది. మాజీ మంత్రి జగన్ బాబాయ్ వైఎస్ వివేక హత్య కేసును సిబిఐ అధికారులు కొలికి తెచ్చారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్ ను అరెస్ట్ చేసి 90 రోజులు కావస్తుండటంతో మంగళవారం ప్రాథమిక చార్జ్షీట్ దాఖలు చేశారు. బుధవారం పూర్తిస్థాయి చార్జ్షీట్ ను కోర్టుకు సమర్పించారు. సుదీర్ఘ విచారణ తర్వాత పులివెందుల కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేసిన సిబిఐ నలుగురు నిందితుల ప్రమేయాన్ని నిర్ధారించింది. కడప జిల్లా పులివెందులకు చెందిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ అధికారులు ఏడాది పాటు దర్యాప్తు చేసి ఇప్పటివరకు ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేశారు. పులివెందులకు చెందిన సునీల్ యాదవ్ ను ఈ ఏడాది ఆగస్టు 4న అరెస్ట్ చేసి పులివెందుల కోర్టులో హాజరుపరిచారు. సెప్టెంబర్ 9న సింహాద్రిపురం మండలం సుంకేసుల గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త ఉమాశంకర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. వీరిద్దరూ ప్రస్తుతం కడప జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఈ కేసులో నలుగురి ప్రమేయం ఉందని సిబిఐ ప్రాథమిక విచారణలో తేల్చింది. వారిలో ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి డ్రైవర్ దస్తగిరి పాత్ర ఉన్నట్లు ప్రాథమికంగా అంచనాకొచ్చారు. సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి అరెస్టు సందర్భంగా కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో అవే విషయాలు పొందుపరిచారు. మార్చి 14 రాత్రి సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి ఒకే పల్సర్ బైక్ పై వివేక ఇంటికి గొడ్డలతో వచ్చి తిరిగి పారిపోయినట్లు సిబిఐ అధికారులు తెలిపారు. వాచ్మెన్ రంగన్న మ్యాజిస్ట్రేట్ ముందిచ్చిన వాంగ్మూలంలో ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరి పేర్లు ప్రస్తావించాడు. హత్యాస్థలంలో ఈ నలుగురు వ్యక్తులు ఉన్నట్లు సిబిఐ ట్రయల్స్ నిర్వహించింది. పక్కా ఆధారాలు లభించడంతో సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. దస్తగిరిని అరెస్ట్ చేయాల్సి ఉండగా ఇటీవల కడప కోర్టు నుంచి ఆయన ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. వివేకానందరెడ్డి మాజీ డ్రైవర్ దస్తగిరి నుంచి సిబిఐ వాంగ్మూలం నమోదు చేయించింది. ఇక సాక్ష్యాలు తారుమారు చేశారనే అభియోగాలతో ఎర్ర గంగిరెడ్డిని 2019 మార్చి 28న సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. అతను ప్రస్తుతం బెయిల్పై ఉన్నాడు. ఈ కేసులో అరెస్ట్ చేయాలంటే బెయిల్ రద్దు చేయాల్సింది. అతని బెయిల్ రద్దు చేయాలని పులివెందుల కోర్టులో సిబిఐ వేసిన బెయిల్ రద్దు పిటిషన్ పెండింగ్ లో ఉంది. ఇక సునీల్ యాదవ్ ను అరెస్ట్ చేసి నవంబర్ 4 కి 90 రోజులు కావస్తోంది. 90 రోజులు దాటిన తర్వాత బెయిల్ వచ్చే అవకాశం ఉంది. ఆలోపే చార్జ్షీట్ దాఖలు చేయాల్సి ఉండడంతో సిబిఐ అధికారులు అభియోగ పత్రం దాఖలు చేశారు.